Hi, welcome to Business Weekend. ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలను చవిచూశాయి. వారం ప్రారంభంలో భారీ కరెక్షన్కి గురైన బ్యాంక్ నిఫ్టీకి చివరి రెండు రోజుల్లో ఓ మోస్తారు కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికా రీటైల్ డేటా వీక్గా ఉండడం, రుణం నగదు లభ్యతపై అనుమానాలు నెలకొనడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి ట్రేడింగ్ చేశారు. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్ 738 పాయింట్లు, నిఫ్టీ 219 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్లు నష్టపోయాయి. ఇక నిఫ్టీ ప్రధాన షేర్లలో ఈ వారం ఎస్ బ్యాంక్ 25.11%, జీ ఎంటర్టైన్మెంట్ 7.64%, టాటా మోటార్స్ 6.48% లాభపడగా, హిందాల్కో 9.18%, ఎంఎండ్ఎం 8.08%, హీరో మోటోకాప్ 7.85% నష్టంతో ఈ వారం టాప్ లూజర్స్లో నిలిచాయి. మార్కెట్లో గత 4 వారాలుగా అనిశ్చితిలోనే కనపడుతున్న నేపథ్యంలో స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఎలా, ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్లో ఏ సెక్టర్స్ను కొనుగోలు చేయొచ్చు అన్న అంశంపై కార్వి ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. సో మార్కెట్స్ గత వారం కొద్దిగా నెగిటివ్ జోన్లోకి జారుకోవడం చూసామండి. మనకి వాలటిలిటీ కనపడినా కూడా ఆల్మోస్ట్ 7 సెషన్స్ కంటిన్యూస్గా నెగిటివ్లో ఎండ్ అవ్వడం చూసాము. లాస్ట్ 7 డేస్లో ఆల్మోస్ట్ 2.5% డౌన్ అయిందండి మనకి నిఫ్టీ. సో కొద్దిగా దీనికి కారణం ఏంటంటే గ్లోబల్ ఈవెంట్స్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు కొద్దిగా గ్లోబల్ అన్సర్టనిటీ, లైక్ బ్రెగ్జిట్ అన్సర్టనిటీ కానివ్వండి, ట్రేడ్ వార్స్ అన్సర్టనిటీ కానివ్వండి, ఇవన్నీ కొద్దిగా కంట్రిబ్యూట్ చేశాయని చెప్పుకోవచ్చు. మనకి లోకల్గా కూడా దెర్ వర్ అ ఫ్యూ ఇన్సిడెంట్స్ అని చెప్పుకోవచ్చు నెగిటివ్ సైడ్, ఎస్పెషల్లీ ఎర్నింగ్ సీజన్ అండి. మనకి ఎర్నింగ్ సీజన్ కంప్లీట్ అయింది టోటల్గా. సో కాకపోతే ఏంటంటే కొద్దిగా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు అండి. లాస్ట్ 5 క్వార్టర్స్లో కంపేర్ చేసుకుంటే ఈ క్వార్టర్ వచ్చిన రిజల్ట్స్ కొద్దిగా డిసప్పాయింటింగ్గా వచ్చాయి. సో టాప్ లైన్ ఆల్మోస్ట్ 2000 ప్లస్ కంపెనీస్కి చూసుకుంటే టాప్ లైన్ వచ్చేసి 12.5% పెరిగిందండి, విచ్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్. బట్ ఏంటంటే అది ఎర్నింగ్స్లోకి ట్రికిల్ డౌన్ కాలేకపోయిందండి. మనకి ఎర్నింగ్స్ దగ్గరకు వచ్చేసరికి -32% అండి డీగ్రోత్ అయింది. కాకపోతే ఏంటంటే దీంట్లో వన్ టైమ్ ఇవన్నీ ఇంపైర్మెంట్ కాస్ట్లు ఇవన్నీ తీసేస్తే, వన్ టైమ్ ఎక్స్పెన్సెస్ ఎక్సెప్షనల్ లాసెస్ ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేస్తే ఆ గ్రోత్ 3% మియర్ 3% దగ్గర ఆగిపోయిందండి. సో కొద్దిగా నెగిటివ్ అని చెప్పుకోవచ్చు మన ఇండియన్ మార్కెట్స్కి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఎందుకంటే ఎర్నింగ్ ఎక్స్పెక్టేషన్స్ అనలిస్ట్ అందరూ పిక్ అవుతాయి. ఆల్మోస్ట్ 7-8% ఎర్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎర్నింగ్స్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేశారు. సో దట్ కనబడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే డొమెస్టిక్ ఫ్రంట్లో, మ్యాక్రో ఫ్రంట్లో వీఆర్ ఇన్ ఎ డీసెంట్ పొజిషన్ అని చెప్తాను. కాకపోతే ఏంటంటే వాలటిలిటీ ప్రకారము ఎలక్షన్ సీజన్ ఉన్న కారణంగా కొద్దిగా మార్కెట్స్లో మాత్రం అండర్ వాల్యూడ్నెస్ అనేది కనబడుతూ ఉంది. దీంతోపాటు రిజల్ట్స్ మనము ప్రతిపదే రికమెండ్ చేసిన స్టాక్స్ కూడా చాలా వరకు డిక్లేర్ చేశాయండి. ఒకటి బాటా ఇండియా అవుట్ పర్ఫామ్ చేసిందండి. వాళ్ళు ఏదైతే రెడ్ అనే బ్రాండ్, ప్రీమియం బ్రాండ్ లాంచ్ చేశారో లాస్ట్ క్వార్టర్లో, ఇట్ హెస్ బీన్ అ ట్రెమెండస్ హిట్ అని చెప్పుకోవచ్చు అండి. టాప్ లైన్ కూడా చాలా హెల్దీ లెవెల్స్లో 15% టాప్ లైన్ గ్రో అయిందండి. ఎబిటా కూడా 46% గ్రో అయింది. ఎబిటా మార్జిన్ అయితే ఇంపెకబుల్ 21% వచ్చిందండి. ఆల్మోస్ట్ 600 బేసిస్ పాయింట్స్ ఎక్స్పాన్షన్ చూపించారు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ అండి. ప్రీమియం బ్రాండింగ్ చాలా వరకు రిసీవ్ అయిందని చెప్పుకోవచ్చు. మనకి ఇన్ఫ్యాక్ట్ 30% రెవెన్యూ వస్తుందండి ఈ ప్రీమియం బ్రాండ్ నుంచి. 35కి టార్గెట్ చేస్తున్నారు మేనేజ్మెంట్. సో ఇలాంటి స్టాక్స్ ఏంటంటే ఎస్ఐపి మోడ్లో యూ కెన్ నెవర్ టైమ్ దోస్ కైండ్ ఆఫ్ స్టాక్స్, కాబట్టి ఎస్ఐపి మోడ్లో అటెంప్ట్ చేయమని చెప్తాను బాటా ఇండియాని. బట్ ఇట్స్ రియలీ గుడ్ స్టాక్. కాకపోతే ఏంటంటే 2-3 ఇయర్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకోవాలండి. దాంతోపాటు రిలాక్సో ఇండియా ఒకటి రికమెండ్ చేశామండి. 20% అప్సైడ్ డెఫినెట్లీ కనబడుతుంది. కాకపోతే ఏంటంటే ఇట్ డజంట్ ఎంజాయ్, బాటా ఏదైతే ఎంజాయ్ చేస్తుందో ప్రీమియం వాల్యుయేషన్స్, రిలాక్సో ఎంజాయ్ చేయదు బికాస్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్ అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఐ థింక్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇట్ కెన్ గో ఫర్దర్ అప్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. రీసెంట్ రిజల్ట్స్ ఇచ్చారు, మంచి పర్ఫార్మెన్స్ కూడా కనబడుతున్నారు. సో డెఫినెట్లీ రిలాక్సోని కూడా బై చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకొకటి భారత్ ఫోర్జ్, అది మనది చాలా వరకు అనలిస్టులు చాలామంది ఇన్వెస్టర్స్ దగ్గర ఉండే స్టాక్ అండి. 470 లెవెల్స్ ట్రేడ్ అవుతుంది. కొద్దిగా నెగిటివిటీ ప్రివేల్ అయిందండి. మనకి రిజల్ట్స్ రీసెంట్గానే ఇచ్చారండి. 21% రెవెన్యూ గ్రోత్ చూపించారు, ఎబిటా మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ 18% చూపించారు, నెట్ ప్రాఫిట్ కూడా 35% చూపించారండి. బట్ ఏంటంటే ఎబిటా మార్జిన్ కొద్దిగా ష్రింక్ అయింది బికాస్ ఆఫ్ ఈ సైక్లికల్ సెగ్మెంట్, ట్రక్ సెగ్మెంట్లో ఏదైతే డిమాండ్ ఉండిందో కొద్దిగా వేన్ ఆఫ్ అయిందని చెప్పుకోవచ్చండి. అండ్ అదేవిధంగా క్లాస్ 8 ట్రక్స్ నుంచి ఏదైతే యూఎస్ మార్కెట్స్ నుంచి వస్తుందో అది కూడా కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మేనేజ్మెంట్ కమెంటరీ ప్రకారం బాబా కళ్యాణి గారి ఇంటర్వ్యూలో కూడా మాట్లాడడం జరిగిందండి, FY 2019కి మాత్రం డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా కనబడుతుందని డిమాండ్ అని చెప్పారండి. అండ్ ఒకటి మదర్స్ అండ్ సుమి కూడా రిజల్ట్స్ పోస్ట్ చేశారండి. ఐ థింక్ నాట్ యట్ టైమ్ టు ఇంకా అటెంప్ట్ చేయొద్దని ఇప్పుడు అంటానండి నేను. కొద్దిగా వాల్యుయేషన్ ప్రకారం ఎక్స్పెన్సివ్గా ఉంది, ఉన్న పొజిషన్స్ డెఫినెట్లీ రన్ చేయొచ్చు. ఈ రెగ్యులేటరీ రెస్ట్రిక్షన్స్ ఉండడం కానివ్వండి, డిమాండ్ వీక్ అవ్వడం కానివ్వండి, ఆ బ్రెగ్జిట్ అన్సర్టనిటీస్ ఇవన్నీ కొద్దిగా కన్యూ అయ్యే అవకాశంలో ఉంది కాబట్టి వీళ్ళు రెవెన్యూ గ్రోత్ కూడా ఒక 3.5% చూపించారండి, విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 13 క్వార్టర్స్లో బ్లీక్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఫోకస్ అలాగే ఉందండి ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ గ్రోత్లో. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ అవ్వడము అండ్ అవుట్లు కొద్దిగా నెగిటివ్గా ఉండడం వల్ల మదర్స్ అండ్ సుమిని అవాయిడ్ చేసుకోవచ్చండి ఫ్రెష్ పొజిషన్స్. ఉన్న పొజిషన్స్ మాత్రం డెఫినెట్లీ రన్ చేయమని చెప్తాను.
అశోక్ లీలాండ్ కూడా కొద్దిగా బ్లీక్ రిజల్ట్స్ ఇచ్చిందండి. కాకపోతే ఏంటంటే మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం చూసాం, ఎందుకంటే అంతకంటే కొద్దిగా పర్ఫార్మెన్స్ ని అనలిస్ట్ ఎస్టిమేషన్స్ ని కొద్దిగా బీట్ చేసిందని. కాకపోతే ఏంటంటే తొందరపడే అవకాశం అవసరమైతే లేదండి అశోక్ లీలాండ్ లో, ఎందుకంటే కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్స్ ఇట్స్ లైక్ అ స్టోరీ సైక్లికల్ సెగ్మెంట్ కాబట్టి కొద్దిగా వెయిట్ చేయొచ్చండి అశోక్ లీలాండ్ లో. బట్ ఓవరాల్ గా స్ట్రాంగ్ స్టాక్, మంచి సిచ్యువేషన్స్ లో ఉంది, మంచి లెవెల్స్ లో కూడా ఉంది, స్టడీ అవుట్లుక్ కూడా కనబడుతుంది కాబట్టి అటెంప్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉంటే బెటర్ గా ఉంటుంది. ఓవరాల్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఏంటంటే మనకి వాలటిలిటీ అయితే డెఫినెట్లీ కంటిన్యూ అవుతుందండి. మనం ఇంతకుముందు చెప్పినట్టు వాల్యుయేషన్స్ ప్రకారం కూడా 15 మల్టిపుల్ ట్రేడ్ అవుతుంది, నాట్ కంప్లీట్లీ అండర్ వాల్యూడ్, కాకపోతే ప్రాపర్లీ వాల్యూడ్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా డౌన్ సైడ్ కూడా ఉండే అవకాశం కనబడుతుంది డిపెండింగ్ ఆన్ ద డొమెస్టిక్ అండ్ గ్లోబల్ ఫ్యాక్టర్స్. ఓవరాల్గా వాల్యుయేషన్ గ్యాప్ కూడా నారో డౌన్ అవుతూ వస్తుందండి. విఆర్ అనే స్ట్రాంగర్ నోట్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే స్ట్రాంగ్ స్టాక్స్ ఏంటంటే స్ట్రాంగ్ అవుతూ వస్తున్నాయి, వీక్ స్టాక్స్ వీక్ అవుతూ వస్తున్నాయి. నా సజెషన్ ఏంటంటే స్ట్రాంగ్ స్టాక్స్ని అటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎస్ఐపి మోడ్లో అటెంప్ట్ చేసుకోవచ్చండి. వీకర్ స్టాక్స్ని 2-3 ప్రైస్ పాయింట్స్లో డెఫినెట్లీ బై చేయొచ్చండి. స్టాగర్డ్ బయింగ్ ఉండాలండి వీక్ స్టాక్స్లో, లైక్ మీడియం స్మాల్ క్యాప్స్లో. మహీంద్రా ప్రగతి బ్లూ చిప్ యోజన పేరుతో కొత్త ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకాన్ని ఆవిష్కరించినట్టు ఎంఎండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకటించింది. ఈ నెల 22న ప్రారంభం కానున్న ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 8న ముగియనుంది. తమ ఇన్వెస్ట్మెంట్పై అధిక రిటర్న్స్ కావాలనుకునే వారికి మహీంద్రా ప్రగతి యోజన చక్కని ఫండ్ అని మహీంద్రా మ్యూచువల్ ఫండ్స్ ఎండీ అశుతోష్ బిష్నోయ్ తెలిపారు. వీఆర్ లాంచింగ్ నౌ మహీంద్రా బ్లూ చిప్ ప్రగతి యోజన. దిస్ ఇస్ అ లార్జ్ క్యాప్ ఫండ్. వీ బిలీవ్ దిస్ ఇస్ ద రైట్ మార్కెట్ to invest in large caps because the valuation for large caps, the gap is closed. The earnings in large caps have been coming out very strongly, but the market, because of its current nervousness, is probably not giving it enough value. This nervousness will go away over a period of time, value will emerge. So this is a good time to actually create a portfolio on large caps. So the offer is opening on 22nd of February and closing on 8th of March. నైపుణ్యంతో కూడిన శిక్షణ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అమెరికన్ కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డా అన్నారు. హైదరాబాద్లోని ఇనోవీవీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ప్రారంభించిన క్యాథరిన్ హడ్డా ఆ సంస్థ లోగోతో పాటు కో వర్కింగ్ సెంటర్ హాల్ ఫర్ ఫేమ్ను లాంచ్ చేశారు. స్కైటెక్ యూసీ బర్క్లీ సహకారంతో స్కై ప్రోగ్రాం పేరుతో నెల రోజుల వ్యవధి గల ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను తాము ఆఫర్ చేస్తున్నట్టు ఇనోవీవీ సెంటర్ ప్రతినిధులు తెలియజేశారు. Which is a very staggering statistic, but it's actually the 1 million university graduates who graduate, you know, every month in this country who need to have work. And so by boosting their entrepreneurship potential, you're really helping the potential of the whole country. And we are committed to promoting entrepreneurship. We, my government, the United States government, is committed to promoting entrepreneurship for this reason here in India and indeed across the globe. So let me just give you though a few examples of what we are doing here in India to boost this country's efforts and the citizens' efforts to encourage entrepreneurship here. ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి అనేది సంస్థలు ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, అలాగే ఎవరికైతే ఉద్యోగాల గురించి హైటెక్ జాబ్స్లో చూస్తున్నారో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి మేము ఇది పెట్టడం జరిగిందండి. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సెంటర్లో మేము క్లౌడ్ ఫౌండరీ అలాగే బ్లాక్ చైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది విత్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అండ్ ఇవి ఒక్కటే కాకుండా మెంటర్షిప్ అండ్ అదర్ ఆంటర్ప్రెన్యూరియల్ యాంగిల్స్, అంటే సంస్థలు ఉండే వాళ్ళకి ఎలా వాళ్ళని అభ్యున్నత పరచాలి అలాగే వాళ్ళకి ఎలాంటి సహాయం ఇవ్వాలనే దాని మీద మేము ప్రోత్సహించడం జరుగుతుంది. వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేయడం, అంటే రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్, మన వాళ్ళు అక్కడికి వెళ్ళడమే కాకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎలా అయితే ఇవి పద్ధతిగా టీచ్ చేయొచ్చు అలాగే ఎలా మన వాళ్ళని అభ్యసించి చేయాలనుకునే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. రియాలిటీ రంగంలో దిగ్గజ సంస్థలన్నింటినీ ఒకతాటి మీదకు తెచ్చి హైదరాబాద్ వాసులకు ఉపయోగపడే విధంగా సొంతింటి కలలను నిజం చేయడానికి క్రెడాయ్ ప్రాపర్టీ షో 7th ఎడిషన్ హైటెక్స్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ కవిత హాజరయ్యారు. ఫిబ్రవరి 15 నుండి 17 వరకు 3 రోజుల పాటు జరగనున్న ఈ ప్రాపర్టీ షోలో పలు ప్రముఖ రియాలిటీ సంస్థలు తమ 100 స్టాల్స్ని ఏర్పాటు చేశాయి. మొత్తం 150 స్టాల్స్, 15,000కు పైగా ప్రాపర్టీస్ ప్రదర్శన,
వందకు పైగా కంపెనీలు తమ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నాయి. హైదరాబాద్లో రియాల్టీ, మెట్రో రైల్, కన్స్ట్రక్షన్స్, లేఅవుట్ డెవలప్మెంట్ వంటి అంశాలపై ప్రత్యేక డిస్కషన్స్ ఏర్పాటు చేశామని క్రెడాయ్ హైదరాబాద్ సభ్యులు పేర్కొన్నారు. కాగా ఈ క్రెడాయ్ 3 రోజుల వేడుకను TV5 ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తుంది. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిన నగరమని, ఇప్పటికే వేల సంఖ్యలో రోజూ నగరానికి వలస వచ్చేవారున్నారని, అందరికీ అందుబాటు ధరల్లో సొంతింటి కలను నెరవేర్చే విధంగా ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షో ఉపయోగపడుతుందని షో నిర్వాహకులు, హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షులు శ్రీరామ్ రెడ్డి తెలిపారు. ఈ సెవెంత్ ప్రాపర్టీ షో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడున్న అన్ని ప్రాపర్టీస్ కూడా ఈరోజు కూడా అఫోర్డబుల్ ప్రాపర్టీసే. ఇవన్నీ కూడా పాత రేట్లే, ఇంకా కొత్త రేట్లు రాలేదు. కొత్త రేట్లు అనంటే మీకు ఇంకో 6 నెలలప్పుడు కొత్త రేట్లు వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ మీరు దీన్ని చూసిన దాంట్లో లేఅవుట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, చిన్న చిన్న హౌజెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మరి అండ్ లగ్జరీ విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి, అండ్ ఆఫీస్ స్పేస్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఒక 25-30 లక్షల నుండి మీకు ఆల్మోస్ట్ ఒక 10 కోట్ల వరకు ఈరోజు ఇక్కడ ఈ ఒకటే సింగిల్ ప్లాట్ఫామ్లో మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మరి మన హైదరాబాద్ పబ్లిక్ అందరు కూడా ఈ 3 డేస్ మన ఈ ప్రాపర్టీ షోకి వచ్చేసి ఒక సింగిల్ ప్లాట్ఫామ్లో, అంటే మా క్రెడాయ్ మెంబర్స్ ఉన్నారు కదా, మా మెంబర్స్ ఈరోజు చెప్పాలంటే వీ హ్యావ్ మోర్ దాన్ 300 మెంబర్స్. మెజారిటీ ఆల్ ప్రొఫెషనల్ డెవలపర్స్ హైదరాబాద్లో వర్క్ చేసిన వాళ్ళు అందరూ మా మెంబర్సే. ఐ కెన్ వోచ్ ఫర్ దెమ్, అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, వాళ్ళ డెలివరబుల్సే కానివ్వండి, వారి ప్రాపర్టీస్ ఉన్న నాణ్యత కానివ్వండి, ఆ లీగల్ ఇష్యూసే కానివ్వండి, ఎవ్రీథింగ్ మెజారిటీ వీఆర్ ద బెస్ట్. సో అలాంటప్పుడు ఒక క్వాలిటీ ప్రాపర్టీస్ ఇక్కడ ఎగ్జిబిట్ చేసామో, ఈ క్వాలిటీ ప్రాపర్టీస్ చూసుకొని దీంట్లో నుంచి మీరు ఎవరైతే ప్రాపర్టీ కావాలనుకుంటారో, ఏ ప్రాపర్టీ అని, కమర్షియల్ కానీ, రెసిడెన్షియల్ కానీ, ప్లాటే కానీ, ఏదైనా కానివ్వండి, మీరు దీనికి వచ్చేసి విజిట్ చేసేసి చూసుకోవచ్చు. గత ప్రాపర్టీ షోలకు భిన్నంగా ఈ ఏడాది మొట్టమొదటిసారిగా B2B లాంజ్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా వెండార్లు, డెవలపర్స్కి నేరుగా వ్యాపార ఒప్పందాలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే హైదరాబాద్ ప్రాపర్టీ షోలో ఆసక్తికర చర్చల్ని సైతం నిర్వహిస్తుంది క్రెడాయ్. తెలంగాణ రియాల్టీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చర్చాగోష్ఠి నిర్వహిస్తున్నారు. పురోగతి విషయంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ నగరంలో రియాల్టీ రంగానికి ఎంతో పరిధితో కూడిన అవకాశాలున్నాయని క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ జనరల్ సెక్రటరీ పి రామకృష్ణారావు పేర్కొన్నారు. గ్లోబల్ టెక్నాలజీని అందిపుచ్చుకున్న హైదరాబాద్ రియాల్టీ రంగం సంస్కరణల దిశగా కూడా కదులుతుందని ఆయన పేర్కొన్నారు. కొనడానికి చాలా రెస్పాన్స్ బాగుంది హైదరాబాద్లో కస్టమర్స్ నుంచి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది యునో పీపుల్ హు ఆర్ ప్లానింగ్ టు బై ద హోమ్స్ డూ విజిట్ అవర్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్, సెలెక్ట్ దయర్ డ్రీమ్ హోమ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రైసెస్ నెక్స్ట్ ఇయర్ లేకపోతే ఇంక్లూడెడ్ అయి ఉంటుంది కాబట్టి ధరలు కొంచెం పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు చాలా రీజనబుల్ కాస్ట్కి మీకు ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ ఎ క్విక్ డిసిషన్. అది కాకుండా ఇక్కడ అన్ని మేజర్ బ్యాంక్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారండి. మీకు ఎంత లోన్ ఎలిజిబిలిటీ ఉందనేది కూడా వాళ్ళు అప్పటికప్పుడు చెప్పేసేస్తారు కాబట్టి మీకు ఆ ఫెసిలిటీస్ కూడా ఉంది. క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో క్రెడాయ్ ప్రెసిడెంట్ రామరెడ్డి, జనరల్ సెక్రటరీ రామకృష్ణారావు, క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్స్ ఆదిత్య గౌర, జి ఆనందరెడ్డి, ఎంఎస్ ఆనందరావు, మురళీకృష్ణారెడ్డి, క్రెడాయ్ ట్రెజరర్ కె రాజేశ్వర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సుమారు 100,000 మందికి పైగా సందర్శించే అవకాశం ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు. క్రెడాయ్ ప్రాపర్టీ షోలో తొలి రోజు రెరా చట్టంపై ప్యానెల్ డిస్కషన్ జరిగింది. TV5 బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ నిర్వహించిన ఈ ప్యానెల్ డిస్కషన్లో రెరా తెలంగాణ చైర్మన్ రాజేశ్వర్ తివారీ, రెరా తెలంగాణ సెక్రటరీ విద్యార్థర్ ట్రయల్ బేస్ అడ్వకేట్ సుహైల్ అహ్మద్తో పాటు క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ రామకృష్ణారావులు పాల్గొన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో ప్రారంభమైన 7th ఎడిషన్ క్రెడాయ్ ప్రాపర్టీ షో ద్వారా రియాల్టీ రంగానికి సరికొత్త జోష్ రానుందని క్రెడాయ్ జాయింట్ సెక్రటరీ, కో కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీమతి కవిత గారు MP నిజామాబాద్ గారి క్షేత్ర మీదుగా ప్రారంభించడం జరిగింది. మీరందరూ కూడా తప్పకుండా మా ప్రాపర్టీ షోకి వచ్చి
ప్రతి స్టాల్ మీరు చూసుకొని మీకు నచ్చిన ప్రాపర్టీలు తీసుకోవడానికి కూడా ప్లాన్ చేసుకోండి. మార్కెట్ అంతా కూడా మీకు తెలిసిందే, ప్రాపర్టీస్ అన్నీ కూడా అప్కమింగ్లో ఉన్నాయి, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ అవుతున్నాయి, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగింది, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా పెరుగుతున్నాయి. బిల్డర్స్ కూడా ఈ కాంపిటేటివ్ మార్కెట్ లోపల ఎటువంటి కొత్త ప్రోడక్ట్ మేము కస్టమర్కి ఇస్తే సాటిస్ఫై అవుతారనే దాని మీద చూస్తున్నారు. తర్వాత ఈకో ఫ్రెండ్లీ హౌసింగ్ కింద మన గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లో కూడా కొంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. సో సిటీలో ఉన్న ప్రామినెంట్ బిల్డర్స్ అందరూ కూడా బిల్డర్స్ అంతా ప్రాపర్టీస్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ప్రైసింగ్ దగ్గర నుంచి మీకు అవగాహన వస్తుంది, ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు అవగాహనకు వస్తుంటుంది. ఏ టైప్ ఆఫ్ ఫ్లాట్ మీరు కొనుక్కోవచ్చు, ఏ టైప్ ఆఫ్ విల్లా కొనుక్కోవచ్చు, ఎంతలో మీకు అందుబాటులో ఉంటుంది, ఇవన్నీ మీకు ఇక్కడ పర్సనల్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇక క్రెడాయ్ ప్రాపర్టీ షోలో స్టాల్స్ ఏర్పాటు చేసిన ప్రముఖ రియాల్టర్ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అధినేత ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రాపర్టీ షో ద్వారా కస్టమర్లకు నేరుగా బిజినెస్ టు బిజినెస్ థీమ్ అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. అలాగే దాదాపు 15,000 ప్రాపర్టీస్ను ఇక్కడ ప్రదర్శనలో ఉంచామని, ఇది వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షో గురించి మాట్లాడే ముందు నేను ఐ థింక్ ఐ షుడ్ టాక్ ఎ లిటిల్ బిట్ అబౌట్ క్రెడాయ్. క్రెడాయ్ అనేది మాకు మెయిన్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది ఫర్ అ వాయిస్ టు బి హర్డ్. గవర్నమెంట్కి మా ఇష్యూస్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేసుకోవాలన్నా, లేకపోతే ప్రజలతో కస్టమర్స్తో కనెక్ట్ అవ్వాలన్నా కూడా ఈ క్రెడాయ్ అనేది మాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే క్రెడాయ్ ఒక క్రెడిబిలిటీ అనేది బిల్డ్ చేస్తుంది. అండ్ క్రెడాయ్ ప్రాపర్టీ షో గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దిస్ గివ్స్ అస్ అన్ ఆపర్చునిటీ టు కనెక్ట్ విత్ ఆ కస్టమర్స్, ఇంటరాక్ట్ విత్ ఆ కస్టమర్స్. ప్రాపర్టీ షో ఉన్నప్పుడు మీకు అందరు డెవలపర్స్ కస్టమర్స్తో మాట్లాడే ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, అంటే ఆర్ వి మిస్సింగ్ అవుట్ ఆన్ ఎనీథింగ్, సో అట్లాంటివి తెలుసుకొని మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకునే దాని కానీ అప్గ్రేడ్ చేసుకునే దాని కానీ కుదురుతుంది. అండ్ కస్టమర్స్కి కూడా ఏమవుతుంది అంటే అండి, దిస్ ఇస్ లైక్ ఎ వన్ స్టాప్ షాప్ ఫర్ ద కస్టమర్స్. రెప్యూటెడ్ డెవలపర్స్ కానీ అందరు కూడా ఇక్కడ ప్రాబ్లీ స్టాల్స్ ఉంటాయి, అందరివి ఉంటాయి కాబట్టి వచ్చినప్పుడు మీ అందరికీ చూస్ చేసుకునే దానికి కూడా ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ. ఐ థింక్ బ్యాంకర్స్ స్టాల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ లోన్స్ అవి కూడా మీకు ఇన్స్టెంట్ లోన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక్కడ. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 5.